పసిడి పంట టేబుల్ టెన్నిస్ స్వర్ణ పతాక విజేతలు కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పతాకాల పంట పండించారు ఆ లాన్ బౌన్స్ ఫోర్స్ ఈవెంట్ లో భారత మహిళల బృందం చూడలేదే మహిళల బృందం అద్భుత ప్రదర్శన చేసి ఛాంపియన్ గా నిలిచింది ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి బంగారు పథకంతో చరిత్ర సృష్టించింది మరో పసిడి పతకాన్ని పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు సాధించింది ఇక దెబ్బతిన్న మోటార్లు లక్ష్మీ పంప్ హౌస్ లోని పదిహేడు మోటార్లలో ఏడింటికి నష్టం వాటిలో మూడో టీఎంసీ కోసం సిద్ధం చేసినవి ఆరు ఆరు మోటార్లు దెబ్బతిన్న ప్యానల్ బోర్డులు ఏసీలు విద్యుత్ వ్యవస్థ రక్షణ గోడ రెండు హైడ్రాలిక్ లైన్లు లిఫ్ట్లు మెట్లు కూరడంతో నష్టం ఆరు ఫ్లోర్లలో ఐదింటిలో ఆ నీటి తోడివేత పూర్తి ఐదారు అడుగుల బురదతో మోటార్లు మరో రెండు రోజుల పాటు డివాటరింగ్ కొనసాగే అవకాశం ఆస్ట్రియా ఫిన్లాండ్ నుంచి ఇంజనీర్లు రప్పించే నేను చెప్పిన కదా ఆస్ట్రియా దేశం నుంచి ఇంజనీర్లు రావాలని చెప్పినా ఆస్ట్రియా దేశం నుంచి రావాలి ఇది ఇప్పట్ల కాదు నిన్న మేము దేవాదులకు పోయినటువంటి వీడియో మా మిత్రులు ఒకసారి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నా మన మదన్న వీడియో పంపించండి నిన్న మనం దేవాదులకు పోయినటువంటి వీడియో దేవాదుల కథ ఎట్లుంది ఈ కథ ఎట్లుంది మీరు ఒకసారి చూడాలి నిజంగా వచ్చిగానే లక్ష కోట్ల రూపాయలు చట్టుకున్న భవిష్యత్తు కింద నూట మను పాండ్రంగా